రామారావు వచ్చాను సార్. చిరంజీవి వచ్చాను సార్. కృష్ణ వచ్చాను సార్. రాఘవయ్య పిలవలేదు సార్. గోపాల్ వచ్చాను సార్. సురేష్ వచ్చాను సార్. రాధాకృష్ణ మావుళ్ళయ్య వెంకట్రావు వీరభద్రం కేశవులు బైరాగి వెంకటేశ్వర్లు శ్రీనివాసులు చంద్రెడ్డి తిరుపతి విశ్వనాథం ఒరేయ్ మీలాంటి గురుద్రోహులు నేను జీవితంలో చూడలేదురా. ఎంతకైనా తెగించిన గుండెలు తీసిన బంటురా మీరు రాస్కెల్స్. నిన్న జరిగిన పంచాయతీలో అంతమంది ముందు నేను ప్రమీల జొన్న చేల్లోకి వెళ్ళాము నోటుకొచ్చినట్టు వాగారే, అసలు మీరు చూసారా? ఇక మీద మిమ్మల్ని ఏం ఏంటి ఎందుకని ఏదైనా అడిగితే నేను చచ్చినంత ఉంటారే. మీరు చదివినా ఒకటే, చదవకున్నా ఒకటే, బడికి వచ్చినా సరే రాకపోయినా సరే ఎలాగోలాగా నాశనం అయిపోండి. నేను మిమ్మల్ని పలకరించిన మీరు నాతో మాట్లాడకండి. కూర్చుంట్రా కూర్చుంట్రా. అందరూ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మహాత్మా గాంధీ మన దేశానికి ఏం సార్, బళ్ళోకి రావడానికి వేళ పడలేదా? 9:30కి బట్టలు కూడా సరిగ్గా వేసుకోకుండా ఎలాగైనా రావడం. కాదు, నిన్ననే మీకు కొత్తగా పెళ్ళైంది సార్ అని మా అమ్మ చెప్పింది. తర్వాత చూస్తే పెళ్ళి కొట్టారు, అందుకే నేను వచ్చేసా. జాబ్ ఎవరు రమ్మంటారా లేక పొమ్మంటారా? లోపల రా.